భోజ్యానాయక్ తండా అనేటువంటి ఊర్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా బాగా క్రికెట్ ఆడతారు కానీ నాకు కుక్కనికి మాత్రమే క్రికెట్ మంచిగా ఆడరాదు క్రికెట్ నాకు బాగా ఆడరాదు అని ఎవరు చెప్తున్నారు సోమ్లా చెప్తున్నారు ఐ ట్రైడ్ మై బెస్ట్ బట్ ఇట్ వాజ్ నో గుడ్ ఎవ్రీ టైమ్ ఐ ట్రైడ్ టు క్యాచ్ ద బాల్ ఇట్ సీమ్డ్ టు ఎస్కేప్ ఫ్రమ్ మై హ్యాండ్స్ ఇట్ వాజ్ ద సేమ్ ఇఫ్ ఐ ట్రైడ్ టు బ్యాట్ మై బ్యాట్ సీమ్డ్ టు మిస్ ఆర్ ద బాల్ ఫ్లే ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ఇట్ ఈచ్ టైమ్ ఐ మిస్డ్ ద బాల్ ఆల్ ద బాయ్స్ గ్రోన్డ్ యాజ్ ఫర్ బౌలింగ్ వెల్ ఐ వాజ్ సో బ్యాడ్ దట్ ఐ వాజ్ నెవర్ ఆస్క్ టు బౌల్ ఆ ఏమంటున్నాడు సోమ్లా ఒక్కడికే మంచిగా క్రికెట్ ఆడరాడు ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు క్యాచ్ ద బాల్ నేను బాల్ని క్యాచ్ పట్టుకుందామని ట్రై చేస్తే బాల్ ఏమవుతుంది నా హ్యాండ్స్ నుంచి ఎస్కేప్ అవుతుంది తప్పిపోతుంది బ్యాటింగ్ చేద్దామన్నా అదే విధంగా బ్యాట్కి బాల్ తాకదు మిస్ అవుతూ ఉంటుంది ఈచ్ టైమ్ ఐ మిస్డ్ ద బాల్ అప్పుడు ఏం చేస్తారు అందరు పిల్లలు కూడా గ్రౌన్డు అంటే గులుగుతారు నీకు ఏమారాదు నీకు క్యాచ్ పట్టరాదు నీకు బ్యాటింగ్ చేయరాదు నీకు అసలు బాలే కనపడదు అని చెప్పేసి గులుగుతారు గురౌన్ అంటే గులగడం యాజ్ ఫర్ బౌలింగ్ బౌలింగ్ విషయానికి కూడా వస్తే అంతే సంగతులు నాకు బౌలింగ్ కూడా సరిగ్గా వేయరాదు కాబట్టి నాకు ఎవ్వరు కూడా బౌలింగ్ వేయడానికి బాల్ ఇవ్వరు నన్ను ఎవ్వరు అడగరు బౌలింగ్ వేయమని అని చెప్పేసి సోమ్లా అంటున్నాడు వన్ evening, an ఓల్డ్ మ్యాన్ who sat ఆన్ ద వరండా ఆఫ్ a హౌస్ నియర్ ద గ్రౌండ్ watched me మీ డ్రాప్ easy ఈజీ క్యాచ్ shook his head హెడ్ స్లోలీ boy has got no నో for ఫర్ ద బాల్ said. ఏమైంది ఒక ఈవినింగ్ ఒక సాయంత్రం పుట్ట వీళ్ళందరూ కూడా క్రికెట్ ఆడుతున్నారు గ్రౌండ్లో ఆ గ్రౌండ్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక హౌస్ దగ్గర ఒక ఇల్లు దగ్గర వరండాలో ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు అతను చూశాడు ఏం చూశాడు ఈ సోమ్ల క్యాచ్ మిస్ చేయడం చూశాడు ఈజీ క్యాచ్ అది పట్టుకోవచ్చు ఎవరైనా కానీ సోమ్ల దాన్ని పట్టుకోలేకపోయాడు అది చూసి ఆ ముసలాయన ఏమన్నాడంటే దట్ బాయ్ దట్ బాయ్ హ్యాస్ గాట్ నో ఐ ఫర్ ద బాల్ అతనికి కంటి చూపు సరిగ్గా లేదు అని అన్నాడు అనగానే ఏమైంది ఐ బిట్ మై లిప్ టు హోల్డ్ బ్యాక్ మై టీయర్స్ అప్పుడు నేనేం చేశాను అంటున్నాడు సోమ్లా నాకు చాలా బాగా నాకు చాలా ఏడుపు వచ్చేసింది నేను అప్పుడు ఏం చేశాను నా ఏడుపును నా పంటి బిగుతో ఆపుకున్నాను అని చెప్పి చెప్తున్నాడు సోమల ఐ హ్యాడ్ నాట్ ఆల్వేస్ బీన్ బ్యాడ్ ఐ యూజ్ టు బీ క్వైట్ గుడ్ బట్ ఓవర్ ద పాస్ట్ ఇయర్ ఆర్ సో ఐ హ్యాడ్ జస్ట్ గాట్ వర్స్ అండ్ వర్స్ నేను అంతకుముందుకు ఇంత దరిద్రంగా ఎప్పుడూ ఆడలేదు కానీ పోయిన సంవత్సరం నుంచి మాత్రమే నాకు సరిగ్గా ఆడడం రావట్లేదు అని చెప్పేసి అంటున్నాడు ఎట్ హోమ్ జంగు మై బ్రదర్ బెగాన్ టు టీజ్ మీ హీ డ్రాప్డ్ సచ్ అండ్ ఈజీ క్యాచ్ టుడే హీ సెట్ టు ఫాదర్ ఈవెన్ అవర్ లిటిల్ ఇస్రూ కుడ్ హ్యావ్ డన్ బెటర్ వెల్ సోమ్లా హాస్ బట్టర్ ఫింగర్స్ సెడ్ జంగు హీ హాస్ నో ఐ ఫర్ ద బాల్ అయితే ఇంటి దగ్గర ఏమైంది ఇంటి దగ్గర కూడా జంగు జంగు ఎవరు అంటే సోమ్లా వల్ల అన్నయ్య అతను కూడా సోమ్లాని బాగా ఏడిపించేవాడు ఏమని నడిపించేవాడు వాళ్ళ ఫాదర్తో చెప్తూ నాన్న నాన్న వీడు ఇవాళ మంచి ఈజీ క్యాచ్ను కూడా మిస్ చేశాడు వీనికి వీనికి ఏ క్యాచ్ కూడా బట్ పట్ట రావట్లేదు వీని చేతులు ఎట్లా ఉన్నాయంటే బట్టర్ ఫింగర్స్ అంటే బట్టర్ ఫింగర్స్ అంటే చచ్చు చేతులు అంటే ఏదైనా జార జారబెడిచేటువంటి చేతులు అన్నట్టు బట్టర్ ఫింగర్స్ అంటే చచ్చు చేతులు వీడివి చచ్చు చేతులు నాన్న వీడు ఎటువంటి క్యాచ్ కూడా పట్టలేడు ఇవాళ ఈజీ క్యాచ్ను కూడా మిస్ చేశాడు అని చెప్పేసి ఇంటి దగ్గర కూడా ఆ జంగు ఈ సోమ్లాని ఏడిపించేవాడు లిటిల్ ఇస్రూ కుడ్ హ్యావ్ డన్ బెటర్ ఇతని కంటే మన ఇసురుగా నాన్న చిన్న ఇసురుగాడు వాడు వాడు కూడా బెటర్గా ఆడతాడు చ వీనికి ఆడరాదు నానా అని చెప్పేసి వాళ్ళ డాడీతో ఎప్పుడు కూడా చెబుతూ సోమ్లాను ఎగతాలు చేసేవాడు జంగు బట్ ఫాదర్ సెడ్ ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ లాస్ట్ నైట్ ఇట్ వాజ్ అబౌట్ సోమ్లా ప్లేయింగ్ ఫర్ ద ఇండియన్ సైడ్ కానీ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఏం ఏం చేసేవాడు జంగు ఎంత ఎగతాలు చేసినా కానీ సోమ్లాను వాళ్ళ ఫాదర్ వెనకేసుకొచ్చేవాడు ప్రోత్సహించేవాడు ఎంకరేజ్మెంట్ చేసేవాడు అతను ఏమన్నాడు ఐ హ్యాడ్ డ్రీమ్ లాస్ట్ నైట్ నాకు నిన్న రాత్రి ఒక కలబడింది ఆ కళలో మన సోమ్లాగాడు మన భారత జట్టుకు భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ ఉన్నాడు అని నాకు కలబడింది అని చెప్పేసి చెప్పాడు ద నెక్స్ట్ డే వర్ ప్లేయింగ్ క్రికెట్ యాజ్ యూజువల్ నెక్స్ట్ డే ఏమైందంట ఈ సోమ్లా చెప్తున్నాడు నెక్స్ట్ డే మేమందరం కూడా క్రికెట్ ఆడడానికి వెళ్ళాము జంగు వెంట్ ఇంటూ బ్యాట్ జంగు బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు డోంట్ థింక్ ఆర్ గోయింగ్ టు క్యాచ్ మీ అవుట్ మ్యాన్ వై డోంట్ యూ గో అండ్ ప్లే విత్ ఇస్రూ గెట్ హిమ్ టు షో యూ హౌ టు క్యాచ్ హీ సెట్ టు మీ అప్పుడు ఏమన్నాడంట జంగు సోమ్లాతో నువ్వు నన్ను క్యాచ్ అవుట్ చేద్దామని చూడకు నీకు క్యాచ్ పట్టరాదు నువ్వు వెళ్ళి ఇస్రూతో ఆడుకో ఇస్రూ నేర్పిస్తావు నీకు ఎలా క్యాచ్ పట్టాలో అని చెప్పేసి ఎగతాలు చేశాడు జంగు సోమ్లాని హర్ష వాజ్ ద బౌలర్ ఇప్పుడు ఎవరు బౌలరు జంగు ఏమో బ్యాటింగ్ చేస్తున్నాడు హర్ష అనే అబ్బాయి బౌలింగ్ చేస్తున్నాడు హీ బౌల్ ఏ స్లో డెలివరీ టు జంగు అతను ఏం చేశాడు స్లోగా బాల్ వేశాడు జంగుకి జంగు కేమ్ ఫార్వర్డ్ అండ్ లాఫ్ట్ ద బాల్ జంగు కేమ్ ఫార్వర్డ్ జంగు బ్యాట్ తీసుకొని ముందుకు వచ్చాడు ముందుకు వచ్చి లాఫ్ట్ ద బాల్ లాఫ్ట్ అంటే గట్టిగా పైకి కొట్టడం బాల్ని గట్టిగా పైకి ఎగిరేటట్టు కొట్టాడు కొట్టాడు గట్టి కొట్టాడు ద బాల్ వెంట్ అప్ ఇన్ ద ఎయిర్ బాల్ ఏమైంది పైకి లేచింది గాల్లోకి సా ఐ వాజ్ రైట్ అండర్ ద బాల్ నేను అప్పుడు ఎక్కడున్నాను కరెక్ట్గా బాల్ కింద ఉన్నాను ఐ న్యూ ఐ మస్ట్ క్యాచ్ ఇట్ నేను దాన్ని ఖచ్చితంగా క్యాచ్ పట్టాలని అనుకున్నాను గెట్ బ్యాక్ బటర్ ఫింగర్స్ ఎల్డ్ వంశీ వంశీ అన్న అబ్బాయి ఏమన్నాడు నువ్వు పక్క జరుగు నీవి చచ్చుచేతలు నీకు క్యాచ్ పట్టరాదు పక్క జరుగు పక్క జరుగు అని చెప్పేసి వంశీ సోమ్లాను వెళ్ళమని పక్కకు వెళ్ళమని అరుస్తున్నాడు లీవ్ సమ్ వన్ విల్ క్యాచ్ ఇట్ ఐ విల్ టేక్ ఇట్ వాసు కేమ్ రన్నింగ్ దేర్ లీవ్ ఇట్ ఫర్ మీ వాసు షౌటెడ్ వాసు కూడా వచ్చాడు అంతలోనే వాసు వచ్చేసి ఏమంటున్నాడు లీవ్ ఇట్ నువ్వు వదిలేయి అది ఎవరైనా పడతారు క్యాచ్ నీకు పట్టరాదు నీవి బటర్ ఫింగర్స్ నీకు పట్టరాదు నువ్వు పక్క జరుగు అని చెప్పేసి వాసు అతన్ని పక్క జరగమని చెప్తున్నాడు లీవ్ ఇట్ ఫర్ మీ అది నాకు వదిలే నేను పట్టేస్తాను క్యాచ్ అని చెప్పేసి వాసు అంటున్నాడు వాసు గో అవే ఇట్స్ మైన్ ఐ క్రైడ్ అప్పుడు సోమ్లో ఏమన్నాడంట వాసు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ క్యాచ్ నాది నేనే పడతాను అని చెప్పేసి అన్నాడు దిస్ వాజ్ మై ఛాన్స్ టు షో దేమ్ ఈ ఛాన్స్ ఈ అవకాశం నాది నేను నిరూపించుకోవాలి ఐ కప్పుడ్ మై హ్యాండ్స్ టు క్యాచ్ ద బాల్ నేనేం చేశాను నా హ్యాండ్స్ని ఇట్లా క్యాచ్ పట్టేటట్టు కప్పులాగా ఈ విధంగా చేశాను ఐ వాజ్ రైట్ అండర్ ద బాల్ కరెక్ట్గా నేను బాల్ కింద ఉన్నాను ఐ షుడ్ నాట్ మిస్ నేను ఆ బాల్ని ఎట్టి పరిస్థితిలో క్యాచ్ పట్టాలి మిస్ చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి సోమ్లా అంటున్నాడు హా ఐ స్క్రీమ్డ్ అండ్ ఫెల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ అంతలోనే ఏమైంది హా అనే శబ్దం వచ్చేసింది నేను హా అనే అరిచాను అరిచి ఏం చేశాను కింద పడిపోయాను గ్రౌండ్ మీద ఎవ్రీ వన్ ర్యాన్ టువర్డ్స్ మీ అందరూ ఊరికొచ్చారు నా పరిగెత్తుకుంటూ వచ్చారు నా దగ్గరికి ఐ హెల్డ్ మై హ్యాండ్ టు మై ఫేస్ నేను ఏం చేశాను నా హ్యాండ్ని నా ఫేస్ మీద పెట్టుకున్నాను బ్లడ్ ర్యాన్ డౌన్ త్రో మై ఫింగర్స్ నా వేళ్ల మధ్యలో నుంచి రక్తం కారుతూ ఉంది కిందికి ద బాల్ హిట్ మీ ఇన్ ద ఫేస్ బాల్ కరెక్ట్గా వచ్చి నా ఫేస్ మీద పడింది నా చేతుల్లో నుంచి జారి క్యాచ్ మిస్ అయ్యి నా ఫేస్ మీద పడిపోయింది పీపుల్ అరౌండ్ గ్యాదర్డ్ అండ్ రష్డ్ మీ టు హాస్పిటల్ అందరూ కూడా నా చుట్టూ నా చుట్టూ చేరి నన్ను ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు ద డాక్టర్ అబ్జర్వ్డ్ అండ్ సెట్ టు మై పేరెంట్స్ టేక్ హిమ్ టు ద టౌన్ హాస్పిటల్ ఇమీడియట్లీ హీ నీడ్స్ ఏ సర్జరీ అప్పుడు ఏమన్నాడు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్ ఏమన్నాడు ఈ అబ్బాయిని టౌన్లో ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అక్కడ సర్జరీ చేస్తారు సర్జరీ అనేది ఇప్పుడు అవసరం ఈ పిల్లవానికి అని చెప్పేసి చెప్పాడు ఐ వాజ్ టేకెన్ టు ఏ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అప్పుడు నన్ను అందరూ కూడా ఎక్కడికి తీసుకెళ్లారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది అని చెప్పి సోమ్లా అంటున్నాడు జంగు వాజ్ క్రయింగ్ జంగు ఏం చేస్తున్నాడు వాళ్ళ బ్రదర్కి దెబ్బ తాగింది కదా సోమ్లాకి జంగు ఏడుస్తున్నాడు వై డిడ్ ఐ సే సోమ్లా హ్యాస్ నో ఐ ఫర్ ద బాల్ నౌ ఇట్ మైట్ కమ్ ట్రూ నేను ఎందుకు ఆ విధంగా అన్నాను ఈ సోమ్లా సోమ్లాకి కళ్ళు సరిగ్గా కనపడవు కంటి చూపు సరిగ్గా లేదని ఎందుకు అన్నానో ఏమో ఇప్పుడు అది నిజంగా పోతుంది ఆ కన్నుకు దెబ్బ తాకింది ఆ కన్ను కనపడుతుందో లేదో నేను ఎందుకన్నా ఆ విధంగా అన్నాను అని చెప్పేసి ఏడుస్తున్నాడు మదర్ కన్సోల్డ్ జంగు డోంట్ వర్రీ సోమ్లా విల్ బీ ఆల్ రైట్ హీ విల్ ప్లే విత్ యూ ఎయిన్ మదర్ ఏం చేసినప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి జంగుని ఓదార్చింది డోంట్ వర్రీ ఏం ఏం కాదు ఏం కాదు జంగు సోమ్లా మళ్ళీ మ తిరిగి కోలుకొని మళ్ళీ మీతో క్రికెట్ ఆడతాడు వర్రీ కాకు అని చెప్పేసి కన్సోల్ చేసింది అంటే ఓదార్చింది జంగుని మై ఫాదర్ అండ్ మదర్ లుక్డ్ ఆఫ్టర్ మీ కేర్ఫుల్లీ మా నాన్న మా అమ్మ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు హాస్పిటల్లో ఆఫ్టర్ ఏ వీక్ మై ఫాదర్ వెంట టు భోజనాయక్ తండ ఒక వారం రోజుల తర్వాత మా ఫాదర్ భోజననాయక్ తండాకు తిరిగి వెళ్తుంటే నేను ఏం చేశాను ఐ సెంట్ యూ లెటర్ టు మై ఎల్డర్ బ్రదర్ జంగు నేను ఒక లెటర్ని రాసి మా నాన్నతో పంపించాను జంగుకి రాశాను ఆ లెటర్ ఆ లెటర్ని మా నాన్నతో పంపించాను లెటర్ చూడండి చూడ చిల్డ్రన్ ఇక్కడ డియర్ జంగు ప్రియమైన జంగుకి మై ఐ ఈస్ మచ్ బెటర్ నావ్ నా కన్ను ఇప్పుడు చాలా చక్కగా కనపడుతుంది ద డాక్టర్స్ అండ్ నర్సెస్ ఆర్ వెరీ కైండ్ టు మీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ నర్సులు కానీ నన్ను చాలా మంచిగా చూసుకుంటున్నారు దే టెస్టెడ్ మై ఐస్ ఎస్టర్ డే వాళ్ళు నా కళ్ళని నిన్న టెస్ట్ చేశారు నవ్ ఆమ్ ఆల్ రైట్ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను ఆఫ్ కోర్స్ బిఫోర్ సర్జరీ దెర్ వాజ్ సంథింగ్ రాంగ్ విత్ మై లెఫ్ట్ ఐ ద డాక్టర్స్ సెడ్ ఆఫ్కోర్స్ బిఫోర్ సర్జరీ ఆపరేషన్ చేయకముందు నా లెఫ్ట్ ఐ అంటే ఎడమ కంటిలో ఏదో ఒక లోపం ఉందని డాక్టర్స్ చెప్పారు ఆఫ్టర్ సర్జరీ ఇట్స్ ఆల్ రైట్ నౌ సర్జరీ చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత అది తొలగిపోయింది ఆ లోపం పోయింది నా కన్ను ఇప్పుడు మంచిగానే కనబడుతూ ఉంది నౌ ఐ క్యాన్ బౌల్ అండ్ బ్యాట్ యాజ్ యూ డూ నేను ఇప్పుడు మీలాగానే బౌలింగ్ చేయగలను బ్యాటింగ్ కూడా చేయగలను ఐ విల్ నెవర్ డ్రాప్ ఈవెన్ ఏ సింగిల్ క్యాచ్ ఇప్పుడు నేను ఒక్క క్యాచ్ కూడా మిస్ చేయను ఐ మిస్ యూ ఆల్ నేను మిమ్మల్ని అందరినీ మిస్ అయ్యాను హోప్ యు ఆర్ ప్లేయింగ్ రెగ్యులర్లీ మీరందరూ కూడా అక్కడ క్రికెట్ ఆడుతూనే ఉంటు ఉంటారని నేను అనుకుంటున్నాను ఐ విల్ జాయిన్ యూ సూన్ నేను కూడా మీతో కలిసి జాయిన్ అవుతాను మీతో కలిసి క్రికెట్ ఆడతాను తొందరలోనే గివ్ మై లవ్ టు గ్రాండ్మా అండ్ లిటిల్ ఇస్రూ నేను నానమ్మను ఇస్రూని అడిగినట్లు చెప్పగలవు విత్ లవ్ సోమ్లా అని చెప్పేసి ఈ లెటర్ని జంగుకి రాశాడు ఐ వాజ్ ఇన్ హాస్పిటల్ ఫర్ టెన్ డేస్ వెన్ ఐ రిటర్న్ టు మై విలేజ్ జంగు గేవ్ మీ అ పార్సల్ నేను హాస్పిటల్లో టెన్ డేస్ ఉన్నాను టెన్ డేస్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాను భోజనాయక్ తండ వెళ్ళిపోయాను అక్కడ విలేజ్లోకి వెళ్ళగానే జంగు వాళ్ళ బ్రదర్ ఏం చేశాడంటే ఒక పార్సల్ ఇచ్చాడు అంట ఒక పార్సల్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ దెర్ వాజ్ ఎ బ్యూటిఫుల్ బాల్ ఇన్ ఇట్ ఆ పార్సల్ తీసి చూసేసరికి దాంట్లో ఏముంది ఒక బ్యూటిఫుల్ బాల్ ఉంది కొత్త బాల్ ఉంది ఐ వాజ్ సర్ప్రైజ్డ్ నేను సర్ప్రైజ్ అయిపోయాను ఆశ్చర్యపోయాను ఏ న్యూ క్రికెట్ బాల్ జంప్డ్ విత్ జాయ్ అండ్ హగ్డ్ మై బ్రదర్ దాన్ని చూసి నేను ఆశ్చర్యపోయి ఎగిరి గంతేసి మా అన్నయ్య అయినటువంటి జంగుని హగ్ చేసుకున్నాను ఐ ప్రాక్టీస్డ్ హార్డ్ డే అండ్ నైట్ నేను ఏ విధంగా ప్రాక్టీస్ చేశాను క్రికెట్ హార్డ్గా డే అండ్ నైట్ పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి ప్రాక్టీస్ చేశాను విత్ ద బ్యాట్ అండ్ ద బాల్ నా ఐ ఆమ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ నేను నేనిప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో ఒక సభ్యుణ్ణి ఈ విధంగా కష్టపడి పగలు రాత్రి కష్టపడి నేర్చుకున్నందుకు నేను ఇప్పుడు ఇండియా క్రికెట్ టీంలో ఒక సభ్యుడిగా ఉన్నాను ఒక ఆటగాడిగా కొనసాగుతున్నాను అని చెప్పేసి సోమ్ల తనకు జరిగినటువంటి అనుభవాల్ని ఐ వాజ్ బ్యాడ్ అట్ క్రికెట్ అనేటువంటి ఒక స్టోరీ ద్వారా మనకి తెలియజేయడం జరిగిన గ్లోసరీ చూద్దాం గ్రోణుడు మేడ్ ఏ లాంగ్ డీప్ సౌండ్ బికాస్ ఆఫ్ పెయిన్ ఆర్ ప్లెజర్ పెయిన్ వల్ల అంటే బాధ వల్ల లేకపోతే ప్లెజర్ వల్ల కలిగినటువంటి ఒక పెద్ద సౌండ్ అంటే మూలుగడం మూలిగ మూలుగుతున్నాడు అంటాం కదా సో గ్రోనుడ్ అంటే మూలుగడు బట్టర్ ఫింగర్స్ ద హ్యాండ్స్ ఆఫ్ అండ్ డ్రాప్ థింగ్స్ ఎప్పుడు కూడా ఆ చేతుల నుంచి ఏదో ఒకటి జారిపోవడం అంటే చచ్చు చేతులు బట్టర్ ఫింగర్స్ అంటే చచ్చు చేతులు స్క్రీమ్డ్ గేవ్ ఏ ఏ లౌడ్ క్రై గట్టిగా ఏడవడం స్క్రీముడు కన్సోల్డ్ గేవ్ కంఫర్ట్ ఆర్ సింపథైజ్డ్ విత్ సంబడీ హూ వాజ్ అన్హ్యాపీ ఆర్ డిజపాయింటెడ్ బాధలో ఉన్న వాళ్ళను ఓదార్చడం కన్సోల్డ్ అంటే ఓదార్చడం ఎవరైతే బాధలో ఉంటారో వారికి బలాన్ని చేకూర్చే విధంగా మాట్లాడడం అంటే వారిని ఓదార్చడం సో ఇది గ్లోసరీ